తెలుగుదేశం పార్టీ జేత్ర యాత్రలకు పెద్ద జర్క్. పరోక్షంగా జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగులేని విజయాలు సొంతం చేసుకున్న పార్టీ తీరా జనం ముందుకొచ్చేసరికి మాత్రం చిన్నబోయింది. పట్టభద్రులు టీచర్ల కోటా ఎన్నికల్లో 5 in 4 ఓడిపోయి జనక్షేత్రంలో తమ ఇమేజ్ దెబ్బతిన్న విషయాన్ని గుర్తించింది. శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీకి మిశ్రమ ఫలితాలే వచ్చాయని చెప్పాలి. స్థానిక సంస్థల కోటా కింద జరిగిన ఎన్నికల్లో టీడీపీ అన్ని స్థానాలను గెలుచుకున్న ఉపాధ్యాయ పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ఫలితం మరోలా వచ్చింది. మొత్తం 5 స్థానాల్లో ఎన్నికలు జరిగితే 4 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. స్థానిక సంస్థలను అన్నింటినీ కైవసం చేసుకున్నా వీటిని ప్రత్యక్ష ఎన్నికలుగా చూడలేం. ఎందుకంటే ఈ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మాత్రమే ఓట్లు వేస్తారు. చాలా చోట్ల ఈజీగా ఏకగ్రీవం అయిపోతుంది కూడా. మొన్నటి ఎన్నికల్లో కూడా అదే జరిగింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 9 in 6 ఏకగ్రీవమే. ఈ గెలుపు నేతలు ఇచ్చిందే తప్ప నేరుగా ప్రజల తీర్పు కాదు. అందుకే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాలక పార్టీకి గెలుపు పెద్ద కష్టంగా ఏమీ అనిపించలేదు. అంగబలం అర్థబలం ఎటూ ఉంటాయి కాబట్టి అధికార పార్టీకి స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు నల్లేరుపై నడక అయ్యాయి. కానీ ఈ గెలుపును ప్రామాణికంగా తీసుకుని ప్రజల అభిప్రాయంగా చెప్పుకునే పరిస్థితి ఏ పార్టీకి లేదు. కానీ ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికలు అలా కాదు. ఇవి ప్రత్యక్ష ఎన్నికలు. టీచర్లు గ్రాడ్యుయేట్లు పెద్ద సంఖ్యలో ఓటేస్తారు. ఇలాంటి చోట 5 స్థానాల్లో 4 చోట్ల టీడీపీ ఓడిపోయింది. ఒకటి మాత్రం టీడీపీ మద్దతుతో బీజేపీ కైవసం చేసుకుంది. అంటే అర్థమేంటి? జనంలో వ్యతిరేకత మొదలైందా అన్న పెద్ద ప్రశ్న ఇప్పుడు అధికార పార్టీ ముందుంది. అందుకే ఈ ఫలితాల తర్వాత టీడీపీకి ప్రజాబలంపై అటు పార్టీలో ఇటు రాజకీయాల్లో చర్చ ఊపందుకుంది. పట్టభద్రులు టీచర్ల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను ఓ సర్వేలా స్వీకరించాలి. ఎందుకంటే ఈ ఎన్నికల రూపంలో భారీ శాంపిల్ టెస్ట్ జరిగిందని చెప్పుకోవాలి. ఒక్కో జిల్లాలో సుమారుగా 60,000 నుంచి 1,00,000 వరకు పట్టభద్రుల ఓట్లు ఉంటాయి. అంటే ఒక్కో జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ప్రజాభిప్రాయాన్ని సేకరించినట్టు లెక్క. సాధారణ సర్వేల్లో ఒక్కో జిల్లాలో 100,000 శాంపిల్స్ తీసుకుంటారు. కానీ ఇక్కడ వేలల్లో, కొన్ని చోట్ల 1,00,000 కూడా శాంపిల్స్ తీసుకున్నట్టు లెక్క. అంటే ప్రభుత్వం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఉపాధ్యాయ పట్టభద్రుల స్థానాల్లో ఓటమి అధికార పార్టీకి మింగుడుపడని వ్యవహారమే. పట్టభద్రుల ఓట్లే నిజమైన ప్రజల ఓట్లు కాబట్టి క్షేత్రస్థాయిలో అధికార పార్టీపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందన్నది ఈ ఎన్నికలు చెప్పినట్టుగా భావించాలి. ఈ 4 స్థానాల్లో ఓటమి అంటే ప్రజాక్షేత్రంలో ఓడిపోయినట్టే. ఒక రకంగా ప్రభుత్వానికి అలార్మింగ్ బెల్. అందుకే కేబినెట్లో భేటీలో కూడా చంద్రబాబు ఇదే మాట పార్టీ నేతలకు చెప్పుకొచ్చారు. వాస్తవానికి చంద్రబాబు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ మధ్యతరగతి ఉద్యోగ వర్గాల్లో మంచి పట్టుంది. ఆ పార్టీ విధానాలు కూడా వారికి అనుకూలంగానే కనిపిస్తాయి. కానీ ఇప్పటి రిజల్ట్స్తో వ్యవహారంలో జనం మద్దతులో ఏదో తేడా ఉన్నట్టు తేలింది. అదే మధ్యతరగతి ప్రజలు, విద్యావంతులు, టీచర్లు తెలుగుదేశం పార్టీకి మొండి చేయి చూపినట్లే కనిపిస్తోంది. తెలుగుదేశానికి ఉపాధ్యాయ సంఘాలు లేకపోవచ్చు. ఉన్న సంఘాల్లో కమ్యూనిస్టుల బలం ఎక్కువగా ఉండి ఉండొచ్చు. కానీ మండలి ఎన్నికల్లో టీడీపీ నేరుగా పోటీ చేసింది. బరిలో లేకుంటే ఇది మాపై రిఫరెండం కాదని తప్పించుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకే ఈ ఫలితాల తర్వాత టీడీపీ నేతలు చాలా మంది మాట్లాడటం మానేశారు. స్థానిక సంస్థల కోటా ఫలితాల నాటి ఉత్సాహం ఇప్పుడు లేదు. ఎన్నికలు ముందుకొస్తున్న వేళ ఈ అపశృతిపై పార్టీలు అంతర్మథనం మొదలైనట్లే కనిపిస్తోంది.